కమ్లీపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ నయన్ అనే ఒక వ్యక్తి ఒక స్కూల్లో ప్యూన్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా స్కూల్ కి సైకిల్ మీద వచ్చి వెళ్తూ ఉంటాడు. అతను రోజంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వెళ్ళేవాడు. ఇలా చూడు, ఈ నెల జీతం నాకు కాస్త ఆలస్యంగా వస్తుంది. నీ దగ్గర కిందటి నెల జీతంలో డబ్బులు ఏమైనా మిగిలాయా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? కిందటి నెల జీతం 15వ తారీఖు కల్లా ఖాళీ అయిపోయింది కదా. మిగతా 15 రోజులు మనం అప్పు చేసి కదా గడిపాము. ఇక ఇవాళ ఈ పూట భోజనం తప్ప రెండవ పూటకి కూడా సరుకులు లేవు. సరే, నువ్వుండు, నేను బజార్కి వెళ్ళి చూస్తాను. ఎవరైనా అప్పిస్తారేమో చూస్తాను. నయన్ బజారుకి వెళ్లి అంతరి దగ్గర అప్పుగా కూరలు కొనడానికి ప్రయత్నిస్తాడు. కానీ తనకి ఎవరూ కూడా కూరలు అప్పుగా ఇవ్వరు. నిరాశ చెంది అతను చివరికి తన ఊరి పెద్ద ఇంటికి వెళ్తాడు. అతనితో ఇలా అంటాడు, అయ్యా, నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తే నాకు చాలా సహాయపడినట్టుగా ఉంటుంది. నేను జీతం రాగానే మీకు డబ్బులు తిరిగిచ్చేస్తాను. అరే నయన్, నువ్వు నాకింతగా చెప్పాలా? రారా, డబ్బులు తీసుకో, ఇదిగో మొత్తం 1000 రూపాయలు. నువ్వు నాకు ఈ డబ్బులు తీరిగ్గా ఇద్దువులే. నేను మీ డబ్బులు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. వడ్డీ అంతా ఏం అక్కర్లేదు, నువ్వు నిదానంగా ఇవ్వు చాలు. నాయక్ నయన్ పొలాన్ని కాజేయాలని అనుకుంటాడు. కమ్లీపూర్లో అందరికంటే ఎక్కువ భూములు నాయక్ దగ్గరే ఉంటాయి. నాయక్ గారు చాలా మంచివారు. ఆయన్ని ఒక్కసారి అడిగినందుకే డబ్బులిచ్చారు. అప్పటికే నేను బజారంతా తిరిగాను, కాని ఎవరూ నాకు సహాయం చేయలేదు. మనం నాయక్ గారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొలాన్ని కాజేయడానికి ఆయన ఇలాగే తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. సీమాకి మనసులో ఈ విషయం తినేస్తూ ఉంటుంది. కమ్లీపూర్లో వేడి రెట్టింపవుతుంది. ఎటు చూసినా సూర్యుడి వేడి మంటను సృష్టిస్తూ ఉంటుంది. ఊరి జనాలందరూ వేడి వల్ల ఎంత విసిగిపోయుంటారంటే, కేవలం రాత్రి వేళలు మాత్రమే ఇంటి నుండి బయటికి వెళ్లేవాళ్లు. అసలు ఉన్నట్టుండి ఇంత వేడి ఎందుకు పెరిగింది? ఉదయం 7 గంటలైంది, కాని ఎలా అనిపిస్తుందంటే మధ్యాహ్నం 2 గంటలైనట్టుగా ఉంది. నాకైతే చాలా కంగారుగా ఉంది. మనం కొన్ని రోజులు ఈ ఊరి వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇలాగైతే మనం ఎలా బతుకుతాము? నువ్వేం కంగారు పడుకు, అంతా సర్దుకుంటుంది. నయన్ తన సైకిల్ తీసుకుని స్కూల్కి బయలుదేరి వెళ్తాడు. అప్పుడే అతని దృష్టి ఒక లోయ మీద పడుతుంది. ఒక చిన్న పిల్లాడు లోయలో ఉన్న ఒక చెట్టుకి వేళ్లాడుతూ కనిపిస్తాడు. కాపాడండి, కాపాడండి! ఓరి నాయనో, ఈ పిల్లాడు లోయలోకి ఎలా పడ్డాడు? నేను వెంటనే అతన్ని కాపాడాలి. బాబు, ఇదిగో ఈ తాడు పట్టుకో, దీన్ని పట్టుకుని పైకొచ్చేశాయి. ఇదిగో తాడు, తాడు, నెమ్మదిగా రా, రా. నయన్ ఆ తాడు సహాయంతో ఆ పిల్లాడిని లోయలో పడిపోకుండా కాపాడుతాడు. తనని ఇలా అడుగుతాడు, బాబు, నువ్వు అసలు ఆ లోయలోకి ఎలా పడ్డావు? ఏం జరిగింది? మీ అమ్మా నాన్నలు ఏం చేస్తారు? నయన్ ఆ పిల్లాడిని ఆ ప్రశ్నలు అడగగానే అతడు సూర్యదేవుడి రూపంలోకి మారతాడు. ఆ తర్వాత సూర్యదేవుడు ఇలా అంటాడు, చూడు నాయనా, ఈ గ్రామంలో ఉండే వారందరికీ ఏలినాటి శని పట్టింది. ఇక్కడ ఒకరికొకరు సాయం చేసుకోరు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమభావన కూడా లేదు. మీ ఊరి వాళ్ళు నన్ను అవమానించారు. ప్రణామాలు సూర్యదేవ, నాకేమీ అర్థం కాలేదు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, ఆ కారణంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు నీ సైకిల్ ఎక్కడికి వెళ్తారో అందరికీ మండుతున్న ఎండ నుండి విముక్తి కలిగిస్తారు. ఈ గ్రామానికి నా శాపం తగిలింది. 7 ఏళ్లపాటు ఈ గ్రామంలో సూర్యుడు ఇలాగే మండుతూ ఉంటాడు. ఊరి వాళ్లకి సుఖ సంతోషాలు లభించవు, నీకు తప్ప. ధన్యవాదాలు సూర్యదేవ, ధన్యవాదాలు. మీరు చేసిన ఉపకారానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఆ మాట చెప్పి సూర్యదేవుడు అదృశ్యమవుతాడు. నయన్ తన సైకిల్ని చూస్తాడు. అతను చూసేసరికి ఆ సైకిల్కి ఒక పెద్ద ఏసీ తగిలించి ఉంటుంది. సైకిల్ నుండి ఎంత చల్లని గాలి వస్తుందంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మంచుతో నిండిపోయుంటాయి. నయన్కి అది చూసి ఆశ్చర్యం కలుగుతుంది. నయన్ ఇంటికి వెళ్లి ఆ విషయాలన్నీ తన భార్యకు చెప్తాడు. ఏమన్నారు? సైకిల్ ఏసీ. ఏది, నాకొకసారి చూపించండి. నయన్ భార్య వెళ్లి సైకిల్ ఏసీని చూస్తుంది. దాన్నుండి చల్లగాలులు వస్తూ ఉంటాయి. నయన్ సైకిల్ ఏసీ గురించి ఊర్లో వాళ్లందరికీ తెలుస్తుంది. అందరూ సైకిల్ ఏసీ గురించి చర్చించుకుంటారు. చూడండి,
నేను మీ సైకిల్ ఏసీ గురించి ఎంతో విన్నాను. మీరు నాకు సైకిల్ ఏసీ గాలిని ఇప్పిస్తారా? ఆ తప్పకుండా. సైకిల్కి ఎదురుగా వచ్చి కూర్చో చాలు, గాలి చల్లగా తగులుతుంది. ఆ విధంగా నయన్ అందరికి మధ్యాహ్నం వేళ తన సైకిల్ ఏసీ సహాయంతో ప్రశాంతతను కలిగించేవాడు. చాలా రోజులు గడుస్తాయి. ఊరి వాళ్ళని నయన్ శాపం నుంచి విముక్తులను చేయాలని అనుకుంటాడు. నాయక్ గారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట అడగనా? మన గ్రామానికి సూర్యదేవుడి శాపం ఎందుకు లభించింది మీరు చెప్పగలరా? ఎన్నో ఏళ్ల క్రిందట ఈ గ్రామంలో సూర్యదేవుడి మందిరం ఉండేది. ఆ చోటు మా పూర్వీకులది కావడం వల్ల నేను తీసుకున్నాను. ఆ మందిరాన్ని మూయించేశాను. దానికి మన గ్రామస్తులు ఆయన్ని అవమానించారని అనుకున్నారు. ఆ కారణంగా ఇవాళ్టి వరకు ఆ శాపం నుండి విముక్తి పొందలేకపోతున్నాము. అలాగా, అదే విషయం. అయితే దీనికి పరిష్కారం నేను చూపిస్తాను. నయన్ తన సైకిల్ ఏసీని తీసుకుని మూతపడిన ఆ గుడి చోటుకి వెళ్తాడు. అదే సమయంలో ఊరి పెద్ద ముసుగు వేసుకుని నయన్ని వెంబడిస్తాడు. ఎప్పుడైతే నయన్ సైకిల్ ఏసీ మీద నుంచి కిందకు దిగుతాడో, వెనక నుంచి వచ్చిన ఊరి పెద్ద సైకిల్ ఏసీని దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. అతను ఎప్పుడైతే ఆ సైకిల్ ఏసీని ముట్టుకుంటాడో అతనికి గట్టిగా కరెంటు షాక్ తగులుతుంది. దొంగ, దొంగ, నువ్వెవరు? నీ గొంతు బాగా తెలిసిన గొంతులాగా అనిపిస్తుంది. ఎవరు నువ్వు? నీ ముసుగును తీయి. నయన్ అతని దగ్గరికి వెళ్లి అతని ముసుగును తీస్తాడు. అతని మొహం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ముసుగు వెనక ఉన్నది ఇంకెవరూ కాదు, ఆ ఊరి పెద్దే ముసుగు వేసుకుని వచ్చాడు. నాయ గారు, మీరా? మీరు ఇంత నీచమైన పని ఎందుకు చేశారు? నాకు నీ సైకిల్ ఏసీ కావాలి. ఈ సైకిల్ ఏసీని నేను విదేశాలలో అమ్మి చాలా ధనవంతుడిని కావాలనుకున్నాను. నేను మీ నుండి ఇది ఎప్పుడు ఆశించలేదు. ఇవాళ మీరు నా దృష్టిలో పూర్తిగా దిగజారిపోయారు. నన్ను క్షమించు. నేను స్వార్థంతో పూర్తిగా గుడ్డివాణ్ణి అయిపోయాను. నేను నీకు అబద్ధం చెప్పాను. సూర్యదేవుణ్ణి నేనే అవమానించాను. ఆయన విగ్రహాన్ని మందిరం నుంచి దొంగిలించాను. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడుంది నాకు చెప్పండి. లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ మీరు చేసిన పని గురించి చెప్పేస్తాను. వద్దొద్దు, అలా చెయ్యొద్దు. ఆ విగ్రహం నేను కొండ దగ్గర ఒక చోట దాచిపెట్టాను. నయన్ నాయక్ గారి మాటలు విని కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి మందిరంలోని విగ్రహాన్ని తీసుకొచ్చి మందిరంలో తిరిపి ప్రతిష్ఠిస్తాడు. హే సూర్యదేవ, మా తప్పులకు మమ్మల్ని క్షమించండి. మా మీద దయ చూపించండి. జై శ్రీ సూర్యదేవ. భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతలో ఊర్లో ఉన్న ప్రతి సైకిల్ సైకిల్ ఏసీగా మారుతుంది. సైకిల్స్ అన్నిటికీ ఏసీలుంటాయి. అది చూసి ఊరి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అరే అరే, ఇలా చూడు, నా సైకిల్కు ఏసీ. హుర్రే, నా సైకిల్కు ఏసీ. సంతోషంగా ఉంది. నేను ఇటువంటి జీవితాన్నే కోరుకున్నాను. ఇక నుంచి నేను చల్లగాలిని పీల్చుకోవచ్చు. నా సైకిల్కి కూడా ఏసీ ఉంది. ఇక మనం నయనాంకుల ఇంటికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం ఉండదు. మనం మన సైకిల్ ఏసీతో ప్రశాంతంగా పడుకోవచ్చు. ఊరి వాళ్ళందరూ సూర్యదేవుడి శాపం నుంచి విముక్తి పొందుతారు. నయన్ ఇంకా అతని భార్య సుఖంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు. మంగల్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడి గ్రామ ప్రజలకు మిఠాయిలంటే చాలా ఇష్టం. మంగల్పూర్లో అందరికన్నా బాగా మిఠాయిలు పవన్, ఇంకా అతని ఇద్దరు అన్నదమ్ములు నరేష్, ఇంకా దిరాజ్ అమ్మేవారు. పవన్ కలకత్తాలో మిఠాయి తయారు చేయడం ఇంకా అమ్మడం నేర్చుకుని వచ్చాడు. పవన్ ఇద్దరు అన్నయ్యలు పవన్ని బాగా కష్టపెట్టేవారు. ఇంకా వాళ్ళిద్దరు మాత్రం వచ్చే డబ్బులతో ఎంజాయ్ చేసేవారు. అరే, అక్కడ చూడు వాణ్ణి, అందరూ వాణ్ణి పొగుడుతున్నారు. వాడు డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి, లేకపోతే మన గ్రామంలో మొత్తం కూడా వీడి గురించే మాట్లాడతారు. పవన్ రాత్రంతా కూర్చుని మిఠాయిలు తయారు చేసేవాడు. పగలు కాసేపు పడుకుని ఇంకా మిఠాయిలు అమ్మడానికి షాప్ దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అన్నయ్య, ఇలా చూడండి, నేను డయాబెటీస్ వాళ్ళకు కూడా మోతీచూర్ లడ్డూను తయారు చేశాను. సరే సరే, వెళ్ళు నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మా కోసం మంచి భోజనం కూడా రెడీ చేసి పెట్టు. మేము ఇంటికి వస్తాము. ఇంకొన్ని కర్రలు కూడా తీసుకుని వెళ్ళు. వెళ్ళి మంచి భోజనం తయారు చేసి పెట్టుంచు. మేము దుకాణాన్ని మూసేసి వస్తాం. పవన్ అడవిదారిలో కట్టెలు కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు దొంగలు ఒక ధనవంతుణ్ణి దొంగిలించడం కనిపిస్తారు.
అరే వదిలేండి నన్ను, వదిలేయండి. ఆ దృశ్యాన్ని పవన్ చూసిన వెంటనే, జరగండి జరగండి, అతన్ని వదిలిపెట్టండి, లేకపోతే నేను గట్టిగా అరిచి అందరినీ పిలుస్తాను. అరే బాప్రే, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? అరే పద అన్న, ఇక్కడి నుంచి లేకపోతే వాడు అందరినీ పిలుస్తాడు, మన పని అయిపోతుంది. ఆ ఇద్దరు దొంగలు భయపడి పారిపోతారు. మీరు బాగున్నారు కదా? అరే ఈ పాపాత్ములు నా దగ్గర ఉన్న సగం డబ్బు లాక్కొని వెళ్ళిపోయారు. మంచిదైంది నువ్వు ఎక్కడికి వచ్చావు. నేను పక్క గ్రామంలో ఉంటాను. మీరెక్కడికి వెళ్తున్నారు? బాబు, నేను నా కూతురు పెళ్లికి మిఠాయిలు లడ్డూలు ఆర్డర్ ఇవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాను. కలకత్తా నుంచి అక్కడికి ఒక హల్వాయి వచ్చాడు అని, అతను మంచిగా చేస్తాడని. అరే ఇదైతే బానే ఉంది. మీరు వెతికే ఆ వ్యక్తిని నేనే. కలకత్తాలోని మిఠాయిలు తయారు చేయడం నేనే నేర్చుకున్నాను. మీరు నా కోసమే బయలుదేరి వచ్చారు. అరే ఇదైతే చాలా మంచి విషయం. నాకు నా కూతురు పెళ్లి కోసం 10,000 లడ్డూలు, ఇంకా ఆశ్రమం కోసం కూడా లడ్డూలు కావాలి. తప్పకుండా, ఈ విషయం నేను వెళ్ళి మా అన్నయ్యలకి చెప్తాను. నా నిజాయితీ వల్లనే ఇంత మంచి జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబు. పవన్ వెళ్ళే విషయమంతా అతని ఇద్దరు అన్నయ్యలకు చెప్తాడు. కానీ అతని ఇద్దరు అన్నయ్యలు భోజనం సమయానికి తయారుగా లేదు అని అతన్ని తిడుతూ ఉంటారు. నువ్వు కట్టలు కొట్టుకుని రాలేదు, ఇంకా వంట కూడా చేయలేదేంటి? దీనివల్ల నువ్వు మాకేం చూపించాలనుకుంటున్నావు? మా కళ్ళకు కనపడకుండా వెళ్ళిపో నువ్వు. అవును, ఆ సేటుకి లడ్డూలు ఎప్పటి వరకు ఇవ్వాలి? ఈ పనిలో నేను మీకు సాయం చేస్తాను. ధనవంతుడైన సేటు కూతురు పెళ్లి కోసం పవన్ ఇంకా నరేష్ ఇద్దరు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. లడ్డూ బరువు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ధీరస్ వాళ్లతో ఇలా అంటాడు. అరే ఆ సేటుకి 10,000 లడ్డూలు కావాలి, అందులో మనం ఏదైనా కలిపి అమ్మేస్తే ఎలా ఉంటుంది? కానీ దానివల్ల మన వ్యాపారానికి చాలా నష్టం జరుగుతుంది. అరే నీకైతే అస్సలు బుద్ధి లేదు. మనం ఇలాంటివి చెయ్యకపోతే మనకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. మరీ అంత నిజాయితీగా ఉండలేం కదా, ఏమంటావు? ఒకవేళ ఈ విషయం పవన్కి తెలిస్తే వాడు చాలా బాధపడతాడు. అదే అందుకే ఈ విషయాన్ని వాడికి మనం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ధీరస్ చెప్పిన విధంగానే నరేష్ అందులో కల్తీ కలుపుతాడు. పవన్కి ఆ విషయం గురించి కాస్త కూడా తెలీదు. లడ్డూలన్నీ ఆ ధనవంతుడు సేటు వాళ్ల దగ్గరికి చేరుకున్న వెంటనే వాళ్లకు తెలుస్తుంది. ఈ లడ్డూలని తీసుకుని వెళ్ళి భరత్లో అందరికీ పంచు. ఆ ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కొక్కటి ఇవ్వకు. ఒక్కొక్కళ్ళకి 10-10 లడ్డూలు ఇవ్వు, సరేనా? మీరెలా చెప్తే అలానే అయ్యగారు, వాళ్ళకి రుచికరమైన లడ్డూలను పంచుతాను. ఆ సమయంలో ఆ ధనవంతుడైన సేటు పవన్ ఇంకా ధీరజ్ల దుకాణానికి వెళ్తాడు. పవన్కి లడ్డూలు కల్తీ అనే విషయం గురించి అస్సలు తెలియదు. అతను ఆ ధనవంతుడు సేటు కోపం ఇంకా ఉక్రోషం చూసి ఆశ్చర్యపోతాడు. ఓ భగవంతుడా, నా పన్ను ఓడిపోయింది. ఇది లడ్డూనా, హీరప లడ్డూనా? అయ్యో నా పళ్ళన్నీ ఓడిపోయాయి. అమ్మా అమ్మా, ఈ లడ్డూ చాలా చండాలంగా ఉంది. ఛీ, నా పళ్ళు ఊగుతున్నాయి అమ్మా. ఆ కారణంగా సేటు కూతురు పెళ్లి ఆగిపోతుంది. అరే ఇదంతా పవన్ ఇంకా అతని అన్నయ్యలు కలిసి చేశారు. మనం అక్కడ లడ్డూలు తీసుకోకుండా ఉంటే ఇలా జరిగేది కాదు. ఆ పవన్ మరియు అతని అన్నయ్యల వల్ల ఇదంతా జరిగింది. ఏం చేయాలి తెలీదు. వాళ్ళు మీ మీద ఏ విషయానికి పగ తీర్చుకున్నారో, మన కూతురు కూతుర్లనే ఉండిపోకూడదు. నరేష్ అతడి మాటలు పట్టించుకోకుండా దుకాణం కోసం చాలా లడ్డూలు తయారు చేస్తాడు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వచ్చి దుకాణం తెరిచి అక్కడ చూసిన వెంటనే అతను ఆశ్చర్యపోతాడు. అరే మీరేం మాట్లాడుతున్నారు? నేను మా అన్నయ్యలు కలిసి అలా ఎందుకు చేస్తాం? అరే ఒక అమాయకురాలైన అమ్మాయి పెళ్లి చెడగొట్టడం వల్ల మీకు ఏమొచ్చింది? నేను మీ అందరినీ కూడా శపిస్తున్నాను. మీరు ఇవాటి నుంచి ఏ లడ్డూ తయారు చేసినా అవి ఇనప లడ్డూలు అవుతాయి. మీ ముగ్గురు అన్నయ్యలు ఏ పని చేసినా మీకు ఎదురే తగులుతుంది. అయితే ఏంటి నువ్వు మాట్లాడేది? మేము నీకేమైనా భయపడతామనా? వెళ్ళెక్కడి నుంచి నువ్వు ఇంకోసారి మాకు కనిపించకో. ఈ శపించడం లాంటివి మేము అస్సలు నమ్మము. అరే నువ్వు దుకాణం గురించి ఆలోచించు. అరే కానీ అతను ఏ కల్తీ గురించి మాట్లాడుతున్నాడు?
ఒరే అలాంటిది ఏమీ లేదు, ఆయనకు పిచ్చి పెట్టినట్టుంది. అయినా అతనేంటి, ఇవాళ నేను లడ్డూలను తయారు చేస్తాను. నరేష్ అతడి మాటలు పట్టించుకోకుండా దుకాణం కోసం చాలా లడ్డూలు తయారు చేస్తాడు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వచ్చి దుకాణం తెరిచి అక్కడ చూసిన వెంటనే అతను ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇలా అనుకుంటాడు, అరే ఇదేంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను రాత్రి తయారు చేసిన లడ్డూలన్నీ ఇనప లడ్డూల్లాగా మారిపోయాయి. అన్నయ్య ఒకసారి ఇలా వచ్చి చూడు. అరే ఏమైందిరా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆ సేటు శాపం నిజమైందన్నయ్య. నిన్న రాత్రి నేను తయారు చేసిన మోతీచూర్ లడ్డూలన్నీ ఇవాళ ఇనప లడ్డూల్లాగా మారిపోయాయి, ఒకసారి చూడు. అరే నువ్వు అసలు ఏం వాగుతున్నావు, అది ఎలా సాధ్యం? ధీరస్ ఇంకా పవన్ అదంతా చూసిన వెంటనే చాలా ఆశ్చర్యపోతారు. దీని అర్థం ఏంటంటే మీరు ఆ సేటుకి ఇచ్చిన లడ్డూలను కల్తీ చేశారు కదా, అందుకే నువ్వు నిన్న రాత్రి చేసిన లడ్డూలన్నీ పాడయ్యాయి. అది అది నాకు అదే అనిపిస్తుంది. అరే అదే నిజమైతే నేను కూడా ఇవాళ కొన్ని లడ్డూలను తయారు చేసి వస్తాను. ధీరస్ చేసిన లడ్డూలు కూడా ఇనుప లడ్డూలా మారిపోతాయి. అరే ఇదంతా సేటు శాపం వల్లే జరుగుతుంది అనుకుంటాను. మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే జీవితాంతం ఇలా బాధపడతాము. అరే మీరిద్దరూ తయారు చేశారు కదా, నేను ఒకసారి తయారు చేసి చూస్తాను, నేను చేసిన లడ్డూలు మారకుండా ఉంటాయేమో. పవన్ లడ్డూలు తయారు చేసిన వెంటనే అతని లడ్డూలు ఎలా చేశాడో అలానే ఉంటాయి, అవి అస్సలు మారలేదు. అది చూసిన వెంటనే ఇద్దరు అన్నయ్యలు ఆశ్చర్యపోతారు. ఇలా చూడండి, ఆ రోజు మీరు తయారు చేసిన లడ్డూలు కల్తీ చేశారు, అందుకే మీ ఇద్దరు మాత్రమే అనుభవిస్తున్నారు శిక్ష. మీ ఇద్దరికీ సిగ్గుండాలి, ఒక కూతురు పెళ్లిని చెడగొట్టి వాళ్ళని పాడు చేశారు. అరే నువ్వు సరిగ్గా చెప్పావురా తమ్ముడు, మా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. మనం వెళ్ళి ఆ ధనవంతుణ్ణి క్షమాపణ అడుగుదాము. ముగ్గురు అన్నయ్యలు ఆ ధనవంతుడి సేటు ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుతూ ఉంటారు. అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి, మాకు తెలుసు మేము క్షమాపణ అడగటం వల్ల మీ కూతురు పెళ్లి జరగదని, కానీ అలా జరుగుతుంది అని మేము కలలో కూడా అనుకోలేదు. ఆహా మేమిద్దరు అన్నదమ్ములు ఏ లడ్డూలు తయారు చేసినా అవి ఇనపరాడ్డులా మారిపోతున్నాయి, మాకు వేరే పని కూడా లేదు. ఈ ఇనప లడ్డూలు తింటే జనాల పళ్ళు విరుగుతాయి, మా ఇల్లు కూడా నడవదు. ధనవంతుడు సేటు వాళ్ళ బాధపడుతున్న ముఖాలను చూసి వాళ్ళను క్షమిస్తాడు. ఇంకా ఇలా అంటాడు, మేము మిమ్మల్ని క్షమిస్తాను, కానీ ఒక షరతు మీద, మీ తమ్ముడు పవన్ పెళ్లిని మా కూతురుతోని జరిపించాలి, సరేనా? అంతేనా, దానికి మేము ఒప్పుకుంటున్నాం. నాకు సిగ్గుగా ఉంది. పవన్ పెళ్లి ఆ ధనవంతుడి సేటు కూతురుతో జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నరేష్ ఇంకా ధీరస్కి ఇనుప లడ్డూలుగా మారుతాయి అనే శాపం దూరమవుతుంది. ధనవంతుడు సేటు డబ్బు కారణంగా ముగ్గురు అన్నదమ్ముల వ్యాపారం చాలా అంటే చాలా బాగా నడుస్తుంది.